మర్రి చెట్టు గురించి వీరియలు మనం తెలుసుకుందాం. మర్రిని ఆంగ్లంలో బనియన్ ట్రీ అంటారు. ఇది ఫైకస్ జాతికి చెందిన ఒక చెట్టు. ఇది బాగా విస్తరించిన శాఖలతో అనేకమైన ఊడలతో పెరిగే అతిపెద్ద వృక్షం. దీనినే వట వృక్షం అంటారు. బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక దేశాల్లో విరివిగా పెరుగుతుంది. దీని గింజలు వేరే చెట్టు పగులలో లేదా ఊరలలో భవనాలలో వంతెనలలో రాళ్ల సందులలో చిగురించి కాలక్రమేణా విస్తరిస్తాయి. మర్రి అనే పేరు ప్రత్యేకించి ఫైకస్ బెంగలెన్సిస్ అనే జాతికి చెందిన చెట్లకు చెందుతుంది. కానీ ఆ విధమైన ఇతర చెట్లకు యూరోస్టిగ్మా ఉపజాతికి చెందిన వాటికి అన్నింటికి కూడా ఈ పేరును వాడతారు. ఈ చెట్టు విత్తనాలు పళ్ళు తినే పక్షుల చేత ఇతర ప్రదేశాలకు వెదజల్లబడతాయి. వేరే చెట్టు మీద పడి దాని పగుళ్ళలో మొలకెత్తిన మొక్కల వేళ్ళు క్రమంగా భూమికి ప్రాకుతాయి. కొమ్మలు ఆకాశం వైపు విస్తరిస్తాయి. ఇలా ఆశ్రయమిచ్చిన చెట్లను చుట్టుముట్టి పెరిగే లక్షణం. ఉష్ణమండలంలో కాంతి కోసం పోటీపడే చెట్లలో ముఖ్యంగా ఫైకస్ జాతికి చెందిన వాటిలో కనిపిస్తుంది. కనుక వీటన్నిటికి స్ట్రాంగ్లర్ ఫిగ్ అనే ఆంగ్ల పదం వాడతారు. భారతదేశంలో బనియాలు, వణికులు లేదా వ్యాపారులు తమ ప్రయాణాల్లో తరచూ ఈ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకునేవారు అని విదేశీ పరిశీలకులు గమనించినందువల్ల దీనికి బనియా ట్రీ, ఫైకస్ బెంగలెన్సిస్ అనే పేరు పెట్టారు. విశేషాలు: త్రిమూర్తులు మర్రి చెట్టు మీద ఉంటారని హిందువుల నమ్మకం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిమ్మమ్మ మర్రిమ్మను ప్రపంచంలో అతిపెద్ద మర్రి చెట్టు కావచ్చును. ఇది అనంతపూర్ జిల్లాలో కదిరి దగ్గర కదిరి నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్ర అటవీ శాఖ సమాచారం ప్రకారం ఇది 570 సంవత్సరాల చెట్టు. దీనికి 1650 వ్రేళ్ళు ఉన్నాయి. తర్వాత కలకత్తాలోని బొటానికల్ గార్డెన్స్లోనిది, తర్వాత చెన్నైలోని అడయారు చెట్టు, వీటి తర్వాత బెంగళూరు దగ్గర మైసూరు రోడ్డు పైని కుంబల్గోడ్ గ్రామంలో ఉన్న 400 సంవత్సరాల మర్రి చెట్టు 4వది. ఉపయోగాలు: మర్రిని మందుగా వాడడం మనకు ఎప్పటి నుంచో ఉంది. దీని బెరడు, లేత ఆకులు, మొగ్గలు, పాలు, పళ్ళు అన్నిటినీ ఆయుర్వేదం ఎన్నో వ్యాధులలో వాడుతుంది. ముఖ్యంగా చర్మ సౌందర్యం కోసం తపన పడేవారు మర్రిని మరవకూడదు. మర్రి చెట్టు ఆకులు ఇంకా విచ్చుకోక ముందు ఎర్రగా మొగ్గల్లా ఉంటాయి. వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగితే తరచూ విరేచనాలు, డిసెంట్రీతో బాధపడే వారికి మంచిది. మర్రిపాలు 5 చుక్కల్ని 1 గ్లాసుడు పాలలో కలిపి తీసుకుంటే బ్లీడింగ్ ఫైల్